టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఈ పథకాన్ని ఆపడానికి ప్రయత్నం చేసే అవకాశం లేవండి పథకం పెట్టిందే టిఆర్ఎస్ కాబట్టి టిఆర్ఎస్ ఎందుకు ఆపుతుంది ఆ ప్రశ్న ఎప్పుడు అడగాలంటే పోలింగ్ తర్వాత నిజంగానే అమలు చేయరు అనుకోండి మీరు అన్నట్టు ఈ మూడెకరాల ఇష్యూ ఏదైతే మాట్లాడుతూ ఉంటారో తరచుగా మీరు దాని గురించి మాట్లాడచ్చు ఆ తర్వాత ఆఫ్టర్ పోలింగ్ ఓకే కానీ ఎన్నికల కమిషన్కు లెటర్స్ రాసి ఇంకొక రకంగా ప్రభావితం చేసి అంటే ప్రభావితం చేయగలిగిన వాళ్ళు ఎవరు నేను ప్రభావితం చేశాడు అని అనట్లేదు అంటే ఉన్నవాళ్ళు చేయగలిగిన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఓకే ఓకే కాదండి దళిత బంధువు ఆగిపోతే కేసీఆర్ ఆపించాడు అన్నారు ఎలక్షన్స్ నోటిఫికేషన్ డిలే అయితే కేసీఆర్ ఆపించాడు అన్నారు ఇప్పుడు అన్నిటికీ కేసీఆర్ అంటే అంత సమర్థుడా స్వయం ప్రతిపత్తి కలిగిన దీన్ని కూడా ప్రభావితం అంటే కేసీఆర్ ఎంత శక్తివంతుడని వీళ్ళే చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఆయన శక్తి ముందు వీళ్ళంతా ఏం లెక్క మరి ఆయనకున్న వ్యూహం ఉంది కానీ ఆయనకున్న స్ట్రాటజీస్ కానీ ఇంకా ఎత్తుగడల ముందు కానీ వీళ్ళు ఏం పనికి వస్తారు మరి లెక్కన మీరు తెలుసు కదా మీకు షెడ్యూల్ ఎలక్షన్ డిలే అయితే కేసీఆర్ ఆపించండి ఆయన ఢిల్లీకి పోయి అన్నారు ఈ ఎవడైనా నమ్మేదైనా కేసీఆర్ చెప్తే అక్కడ ఎలక్షన్ కమిషన్ ఇంటుందా ఎందుకు ఇంటుంది ఒక ముఖ్యమంత్రి పోయి చెప్తే అది కూడా ఒక్క బై ఎలక్షన్ హుజరాబాద్ అవును హుజరాబాద్ కోసం వాళ్ళు బద్వెని కూడా ఆపారని కూడా చెప్పారు కొంతమంది కొన్ని విపక్ష ప్రతిపక్షాలు అవును అవును సో అందువల్ల రెండు ఒకటిసారి వచ్చాయనుకోండి అది ఎలక్షన్ కమిషన్ సంబంధించిన నిర్ణయాధికారం అది దాన్ని ఎట్లా మనం ప్రశ్నిస్తాము అప్పుడు అదే అన్నారు అప్పుడు అదే బురద చల్లారు ఎవరు బీజేపీ వాళ్ళు ఆపించాడు ఎందుకంటే సానుభూతి బాగా వెలువ ఉంది ఎవరికి ఈటల రాజీ ఎంత జాప్యం జరిగితే అంత సానుభూతి తగ్గుతుంది టీఆర్ఎస్కి విజయావకాశాలు పెరుగుతాయని కూడా కొంత ప్రచారం జరిగింది ఓకే నా పాయింట్ ఏంటంటే ఒకటే పాయింట్ అండి ఒకవేళ జూన్ జూలైలో ఆయన రాజీనామా చేసిన కొద్ది రోజుల్లో ఆయనకు నిజంగానే అంత సానుభూతి వెలువ సానుభూతి ప్రకంపనలు ఉంటే ఆ సానుభూతి ఇంకా పెరగాలి అవును ఎన్ని చేసినా కూడా అవును టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు పంచుతున్నారా ప్రలోభ పెడుతున్నారా దళిత బంధు లాంటి పథకాన్ని పెట్టి ఇంకేమైనా చేస్తున్నారా ఏమి చేసినా కూడా ఒకవేళ నిజంగానే ఈటల రాజేందర్ పట్ల సానుభూతి అయ్యో ఈటలంద్రు అన్యాయం జరిగింది ఈటలందరు మెడల్ పట్టి గెంటేశారు ఈటల రాజేందర్ చాలా సర్వీస్ చేశాడు పార్టీకి ఉద్యమానికి ఇటువంటి వాళ్ళకి ఇట్లా అన్యాయం చేస్తారా అని కనుక ప్రజల్లో ఒక సింపతి వేవ్ ఉంటే ఆ సింపతి వేవ్ పెరుగుతూ రావాలి కదా వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా కూడా ఆ సింపతి వేవ్ ఎట్లా తగ్గుతుంది ఆ మాటలు ఎందుకన్నారు అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ డిక్లేర్ చేసినప్పుడు ఇది చేయలేదు కదా అవును పెండింగ్ పెట్టినప్పుడు ఈ మాట వచ్చింది అవును ఈ సానుభూతి తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి అందువల్ల ఢిల్లీలో కేసీఆర్ కూర్చొని ఇదంతా మంత్రాన్ని నడుపుతున్నాడు అంటున్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారు దళిత బంధు కూడా కేసీఆర్ ఆపించాడు కేసీఆర్ కారణం అని అందరూ చెప్తున్నారు బీజేపీ ఈవెన్ నాకు తెలిసి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూడా ఇటువంటి ఆరోపణలు ఏసీసీ ప్రతినిధి అనుకుంటా జాన్సన్ అతను కూడా చేశారు కదా చేశారు కేసులు వేయడం అంతా వేరే విషయం కేసులు వేసినా కూడా హైకోర్టు అంటే ఆన్గోయింగ్ స్కీమ్ కనుక ఇది అమలు చేయవలసిందే అని చెప్తుందా లేదా అని హైకోర్టు సంబంధించిన డిసిషన్ మనం ముందే ఫోర్కాస్ట్ చేయలేం చేయలేము చెప్పలేం కదా హైకోర్టు ఏ మేరకు చెప్తుంది అసలు ఎలక్షన్ ఎన్నికల కమిషన్ కు సంబంధించిన ఉత్తర్వుల్లో కానీ లేకపోతే ఆదేశాల్లో కానీ జోక్యం చేసుకునే అధికారాలు హైకోర్టుకు ఏ ఏ స్థాయిలో ఉన్నాయో కూడా మనకు తెలియదు అంటే లీగల్ గా ఏం జరుపుతుందో తెలియదు హైకోర్టు ఇస్తే ఈసీ దాన్ని అమలు చేయాలని ఉందా ఇప్పుడు ఒక దళిత బంధువుని గెలిపోటు మూల శాసించబోతుంది అక్కడ అంతే కొత్త శాతం ఇంకా వేరే అసలు మీకు ఇష్యూస్ లేవు అక్కడ ఇంకా ఓకే అంటే మిగతా ఇష్యూస్ అయిపోయినాయి అంటే ప్రజలు డిసైడ్ అయిపోయారు అండి దళితుల్లో కూడా ఆ డిసిషన్ అనేది వచ్చేసింది అంటే డిసిషన్ మేకింగ్ మనం అంతకుముందు పదిహేను రోజుల క్రితం ఎప్పుడో మాట్లాడినప్పుడు నాకేమనిపించింది అంటే ఇంకా కొంతమంది ఊగిసలాడలో ఉన్నారు ఊగిసలాడుతున్నారు అటు ఇటు అంటే ఎటు వేయాలి బాగుంటుంది ఈటలా మనవాడే కదా మనతో పాటు ఇంతకాలం మనం కలుపుకొని మొత్తం టైమ్స్ మనం గెలిపిస్తూ వచ్చాము ఈసారి కూడా ఆయన గెలిపించుకుందాము అని అనుకునే శిక్షణ కూడా కొంత ఉంది మనం దాన్ని పూర్తిగా కొట్టిపారా అందుకే ఇప్పుడు హోరాహోరిపోవడం ఎందుకు అంటున్నాము అక్కడ ఈటర్ రాజేందర్ గట్టిపోటీ ఉన్న కారణం